హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ బై ద కర్టెసీ ఆఫ్ శంకర్ ఐఏఎస్ అకాడమీ టుడే వి విల్స్ డిస్కస్ ద ఫోర్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టోటల్ హిందూ ఎనాలిసిస్ ఏ ఆర్టికల్ ఏ పేజెస్ నుంచి ఏ ఎడిషన్స్ నుంచి తీసుకోబడిందో అవుట్ చేయడం జరిగిందండి ఒకసారి చెక్ చేయండి ఇక మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రమేష్ కుమార్ టేక్స్ ఛార్జెస్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఏసీసీ అంటే ఈ యొక్క ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ యొక్క రమేష్ కుమార్ అన్నయ్య అతన్ని తిరిగి పునర్నిమా నియామకం చేశారనమాట సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనేవి పరిణామాలు అనేవి సంభవించినాయి ఆ తర్వాత ఏ కోర్టులో ఎలాంటి తీర్పులు ఇచ్చినాయి ఇది యొక్క రాజకీయ పరమైనటువంటి ఇలాంటి పెద్ద పదవులకు అంటే ఎలక్షన్ కమిషన్ లాంటివి ఏంటి అంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ యొక్క ఆర్గనైజ్ అంటే ఒక పదవులు అనమాట రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనమాట సో రాజ్యాంగం అనేది వీటికి ఎలాంటి రక్షణ కల్పించింది అనే అంశాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం ఇక ట్వంటీ ట్వంటీ అంటే మార్చి నెలలో చూస్తారు కదా ఎలక్షన్ కమిషన్ అనే అతను ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ కారణంగా చూపిస్తూ ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి చెప్పాడనమాట సో ఆయన ఎప్పుడైతే అలా చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ ఒక రిట్ పిటిషన్ అనేది దాఖలు చేసింది ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే సో రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల ఆ యొక్క ఎస్సీసీ డిషన్కి సంబంధించి వాళ్ళు రిట్ పిటిషన్ అనేది దాఖలు చేశారు సో ఆ తర్వాత కోర్టు అనేది ఆ ఎస్సీకే ఎస్సీఈసీకే అనుకూలంగా తీర్పునిచ్చింది తర్వాత ఏప్రిల్ రెండు వేల ఇరవైలో యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైతే అమెండ్మెంట్ ఆ చట్టంలో ఉన్నటువంటి అంటే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ దాన్ని చట్టంలో మార్పు మార్పు తీసుకొస్తూ ఒక ఆర్డినెన్స్ ఫామ్ చేసిందనమాట ఆర్డినెన్స్ అంటే మనకు తెలుసు కదా ఏదైనా కానీ చట్టసభల్లో అంటే చట్టసభలు సభల్లో మనుగడలో లేనప్పుడు అంటే అవి ప్రోగై అయినప్పుడు కార్యకలాపాలు వ్యవహరించినప్పుడు చట్టసభలు అనేవి వీళ్ళు ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వం అయితేనే రాష్ట్రపతి యొక్క ఆమోదంతోనూ రాష్ట్ర అయితే గవర్నర్ యొక్క ఆమోదంతో ఒక ఆర్డినెన్స్ అనేది తీసుకొస్తారన్నమాట ఆ విధంగా యొక్క అమెండ్మెంట్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ప్రకారం ఆయన పదవ పదవిలోంచి తొలగించటం అంటే తొలగించకుండా ఆయనకు సంబంధించినటువంటి ఆ పదవికి సంబంధించినటువంటి ఏవైతే నిర్దేశకాలు ఉన్నాయో పదవీ కాలం కావచ్చు యొక్క పదవీ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తికి కావాల్సిన ఏవైతే అంటే ఆయన ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాకుగా చూపిస్తూ ఆయన తీసేసి వేరే ఒక వ్యక్తిని అంటే ఎస్సీ అంటే ఈ ఎస్ఈసి పదవిలోకి పెట్టాలని చూశారు సో అప్పుడు ఏం చేసింది ఈ యొక్క దీనికి సంబంధించి అతను ఈ అనే అతను పూర్తిగా యొక్క సుప్రీం అంటే హైకోర్టుకి వెళ్ళాడనమాట ఆ హైకోర్టుకు సంబంధించి సో ఇప్పుడు ఆ తీర్పు అనేది ఆయనకి అనుకూలంగా వచ్చింది తిరిగి నియామకం చేయాలని సో దానికి అనుగుణంగా ఏంటంటే ఈ యొక్క మార్చి అంటే ఏప్రిల్ సారీ జూలై ముప్పై తారీఖున తిరిగి ఆయన్ని తిరిగి ఈ యొక్క ఆ పదవిలో అంటే తిరిగి పునరుద్ధరణ చేయాలి ఆ పదవిలో ఇవ్వాలి ఆయనకి తిరిగి పునర్నియామాకం జరగాలని చెప్పేసి కోర్టు అనమాట సో దీని ప్రకారం ఏంటంటే ఒక హైప్ అంటే ఈ యొక్క ఆర్టికల్ అనేది టూ ఫార్టీ త్రీ కే అనేది ఎలక్షన్స్ టు ద పంచాయతీ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట సో దీని ప్రకారం ఏంటంటే మనం సబ్జెక్ట్ టూ అంటే ఏదైతే ఉందో యొక్క ఫే ఆ యొక్క సెక్షన్ టూలో కనుక మనం చూసుకుంటే ఈ యొక్క స్టేట్కి సంబంధించినటువంటి యొక్క లెజిస్లేచర్కి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే జడ్జీలకి అంటే ఒక అంటే ఎస్ఈసీ పదవిలో అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఉన్న వ్యక్తిని తొలగించాలి అంటే అతన్ని ఆషామాషిగా తొలగించడం అనేది సాధ్యం కాదనమాట ఆయన్ని తొలగించాలంటే ఈ యొక్క మనకు ఒక విధానం ఉందన్నమాట జడ్జి కావచ్చు అంటే హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ తొలగించాలంటే మనం ఎలాంటి విధానం అయితే అవలంబించాలి అంటే వాళ్ళ మీద అభిశంసన తీర్మానం అనేది లోక్సభలో ప్రవేశపెట్టాలన్నమాట అది ఆయన నెగ్గిన తర్వాత మాత్రమే ఆయన తొలగించే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాంటి సెక్యూరిటీ అనేది రాజ్యాంగం వీళ్ళు కల్పించింది అనమాట సో ఇక అక్కడ క్లాస్ టూలో అదే చెప్తున్నారు అనమాట ఏదైతే ఒక అపాయింట్మెంట్ కానీ ఏదైనా కానీ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది కొత్తగా కొన్ని మార్పులు తీసుకొచ్చారని చెప్తుంది కదా ఆ మార్పులు అనేవి ఎలా ఉంటాయంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తికి ఆపాదించే విధంగా ఆ మార్పులు ఉన్నావు కొత్తగా ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళకు మాత్రమే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క మార్పులు మాత్రమే ఈ యొక్క విధానంలో ఉంటాయని చెప్పేసి ఈ యొక్క హైకోర్టు అనేది సపోర్ట్ అనమాట సో ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ అనేది అదే ఇచ్చింది ఈ క్లాస్ టూ ప్రకారం ఈ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది రిజిస్టర్ చేయాలి అంటే సో దాని ప్రకారం పి ఆ యొక్క ఎవరైతే రమేష్ కుమార్ అనే అతన్ని తిరిగి మళ్ళీ అతని యొక్క పూర్తి కంప్లీట్ టెన్యూర్ అయిపోయేంత వరకు అతను అధికారంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చిందనమాట సో ఇక పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించి ఈ యొక్క ఏదైతే టీక్ అంటే డిక్లరేషన్ అనమాట ఈ యొక్క ఏదైతే రూల్ అనేది ఉందో ఆ యొక్క ఆర్డినెన్స్ అనేది దాని ప్రకారం ఏదైతే ఉందో సో అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే కనుక ఆల్రెడీ మనం టైట్ టు అన్లాక్ అనే దాన్ని మామూలుగా మార్నింగ్ మార్నింగ్ చూసాము టైం టు అన్లాక్ అనే దాని గురించి సో ఈ దేని గురించి అంటే జమ్మూ కాశ్మీర్ గురించి సో జమ్మూ కాశ్మీర్ గురించి రిలేటెడ్గా ఈరోజు మనకు పేజీ యొక్క హిందూ పేపర్లో త్రీ రిలేటెడ్ ఆర్టికల్స్ వచ్చినాయి అనమాట సేమ్ మూడు కూడా ఈ యొక్క త్రీ సెవెంటీ ఎందుకని ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అంశం అనేది జరిగిపోయి ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం అవుతుంది రేపటితో కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది అనమాట కొత్త చట్టం అనేది ఏర్పాటు చేయబడి సో దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను ఎత్తి చూపిస్తూ కొన్ని చట్ట అంటే ఆల్రెడీ మనం టైం టు అన్లాక్ అనేది మార్నింగ్ యొక్క తెలుగు టోటల్ న్యూస్ అనాలిసిస్లో మనం చూసామన్నమాట సో దాని ప్రకారం నెక్స్ట్ మనం ఇంకా రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ త్రీ సెవెంటీ సంబంధించినటువంటి కాశ్మీర్కి సంబంధించినటువంటి మిత్ మేకింగ్ అనమాట మిత్స్ అంటే ఏంటంటే మన కొన్ని అపోహలు అనేవి ఉన్నాయన్నమాట యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీని ఏది తొలగించడానికి సంబంధించి చేంజ్ దట్ హిట్ ఫెడరలిజం ఇంక్లూజన్ అంటే ఈ యొక్క సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఈ యొక్క వ్యవహార శైలి అనేది ఉందని చెప్పేసి ఇంకో ఆర్టికల్ ఉందన్నమాట సో ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఆర్టికల్ ఏ ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు మనం కనుక చూస్తే ఫస్ట్ ఆర్టికల్ కాకుండా సెకండ్ ఆర్టికల్ ప్రకారం మనం చూసుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ అనే దాన్ని రద్దు చేసి ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని దాని యొక్క స్టేట్హుడ్ కావచ్చు లేకపోతే దానికి రాజ్యాంగం కల్పించినటువంటి స్వయం ప్రతిపత్తి కావచ్చు అంటే సపరేట్ ఫ్లాగ్ సపరేట్ కాన్స్టిట్యూషను అలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయన్నమాట సో అలాంటి అన్ని అంశాలని వీళ్ళు రద్దు చేస్తూ అంటే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం ఈ యొక్క కాశ్మీర్కి అనేది సపరేట్ ఫ్లాగ్ ఉంటుంది వాళ్ళకి సపరేట్ ఫ్రీడమ్ ఉంటాయి తర్వాత చట్టాలు చేసుకోవడానికి అధికారం ఉంటుంది అనమాట సో దాంతోపాటు ఇంకా ఏంటి వాళ్ళకు రెసిడెన్సీ కానీ ఓనర్షిప్ కానీ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళకు మాత్రమే రిస్ట్రిక్టెడ్ అనమాట భారతదేశంలో నుంచి వేరే వాళ్ళకు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదనమాట సో వేరే ప్రజలు ఎవరిని అక్కడికి అనమాట సో ఈ యొక్క ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది అబ్రోగేట్ అయ్యిందో అప్పుడు అబ్రోగేట్ అయిన తర్వాత ఈ యొక్క బైఫార్కేషన్ కింద యొక్క అంటే ఈ యొక్క రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడకొట్టి దాన్ని ఏం చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ గాను లడఖ్ గాను రెండు భాగాలుగా విడ విడకొట్టారనమాట సో ఏది ఏవైతే రాష్ట్రాలకు అందించే యొక్క సౌభ్య సౌలభ్యాలు అందించాలని సో ఇప్పుడు మిత్ అసోసియేటెడ్ విత్ జే అంటే కొన్ని మిత్స్ అనేవి ఉన్నాయన్నమాట అపోహలు అనేవి ఉన్నాయన్నమాట సో ఇక స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకు తీసేశారు జే అనేది దాని ప్రకారం చూసుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ అండ్ థర్టీ ఫైవ్ ఏ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ రెండు ఆర్టికల్లే ఈ యొక్క టెర్రరిజానికి రూట్ కాజ్ అని చెప్తున్నారు సో టెర్రరిజానికి ఈ రెండు ఆర్టికల్స్ రూట్ కాజ్ అంటే అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదనమాట ఆధార్ వర్షన్ ప్రకారం ఏంటి అంటే టెర్రరిజానికి ఇవి పెద్ద అంశాలేం కాదు దాంతోపాటు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు డెవలప్మెంట్ అనేది ఆగిపోవడానికి అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు అక్కడ రాకుండా ఉండడానికి సో అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీలుగా బ్లాక్ అవ్వడానికి కాను ఈ రెండు ఆర్టికల్సే అంటున్నారు ఈ యొక్క ఆధార్ వర్షన్ ప్రకారం అంటే ఏంటంటే మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ కన్నా కానీ వెనకబడి ఉన్న రాష్ట్రాలు ఉన్నాయన్నమాట సో అవి వాటికి లేని స్వయం ప్రతిపత్తి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది సో మరి అవి ఎందుకు వెనకపడ్డాయి అని చెప్పేసి ఆర్టికల్ అనేది వాదన అనమాట అంటే ఈ యొక్క ఆధార్ యొక్క వాదన అనమాట సో ఆ యొక్క అలా కంపేర్ చేయకూడదని అంటే మామూలుగా జనరల్గా మన వర్షంలో చెప్పుకుంటే కనుక ఎప్పుడూ కూడా మనం కంపేర్ టు అనేది అలా ఉండకూడదు ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క సోర్సెస్ ప్రకారం ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న సోర్సెస్ ప్రకారం అది బాగా డెవలప్ అయి ఉండాలి కానీ అక్కడున్న సోర్సెస్ వేరు వేరే రాష్ట్రాలు ఇప్పుడు డెవలప్ కాలేదు మన బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడున్న సో సోర్సెస్ వేరు అనమాట వాటితో మనం కంపేర్టివ్గా అంటే ఉన్న వనరుల ప్రకారం మనం కంపేర్టివ్ చేసుకుంటే కాశ్మీర్లో చాలా మంచి వనరులు ఉన్నాయి అంటే ఈ యొక్క టూరిజం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనం డెవలప్ అవడానికి అలాంటి కారణాలను చూసుకుంటే అలాంటి లేని రాష్ట్రంతో మనం పోల్చి అది కంపేర్ టుగా చెప్పకూడదన్నమాట కానీ ఈ ఆదర్స్ అందరూ కూడా ఎలా పోల్చేస్తారంటే జనరలైజేషన్లో పోల్చుతారన్నమాట సో అదే కారణం చెప్తున్నారు తర్వాత ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం ఏంటంటే ఈ యొక్క టెర్రరిజం కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏదైతే మిలిటీషియా అనేది ఏదైతే ఉందో మిలిటెన్సీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో రిమూవ్ అవుతుందని వాళ్ళు అంటే రిమూవ్ చేసే అవకాశం ఉందన్నమాట సో దానివల్ల అది తీసేస్తే ఆ యొక్క టెర్రరిజం అనేది పోద్దని చెప్పారు అది ఒక మిత అపోహ అనమాట సో ఇంకా మనం చెప్పాలంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ సమయంలో ఏదంటే మోస్ట్ ఇండియన్ స్టేట్స్ అనేవి ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పున్న డెవలప్డ్గా ఉన్నాయి మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మిగతా రాష్ట్రాల కానీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉందన్నమాట సో దాంతోపాటు ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనేవి పూర్గా ఉన్నాయి ఎక్కువగా గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నారు సో జే అనేది బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ యొక్క పూర్ ప్రజెన్స్ ఆఫ్ జే అంటే ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనమాట సో ఎందుకని టెర్రరిజం కారణంగా సో మిత్ టూ కనుక మనం చూస్తే బ్రెటర్ స్టేటస్ ఆఫ్ జేకే జే అండ్కే ఈజ్ అ బికాస్ ఆఫ్ అ మ్యాథ్ సెంటర్ ఫండింగ్ టు జే కే అంటే ఇప్పుడు రెండో మిట్ ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసి అయితే ఓకే కానీ మరి దాన్ని యూనియన్ టెరిటరీగా ఎందుకు విడగొట్టారు రెండో యూనియన్ టెరిటరీగా ఎందుకు విడగొట్టారంటే ఇది కేంద్రం యొక్క అజమాయిషీలో ఉంటే దీనికి మంచి ఫండింగ్ అనేది వస్తుంది మంచి ఫండ్స్ అనేవి చేకూర్చే విధంగా ఈ యొక్క కేంద్రం అనేది వీళ్ళకి సహాయం చేస్తే అని ఒక దాన్ని చెప్పాను అనమాట కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు అనేవి చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు అనేవి ఉన్నాయి వాటి కూడా కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ ఇస్తుంది అనమాట అయినా కానీ అవి వెనకబడే ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ కనుక చూసుకుంటే ఈ యొక్క మిలిటెన్సీ కావచ్చు తర్వాత ఇన్సర్జెంట్ గ్రూప్స్ తిరుగుబాటుదారులు అనే వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్కువగా మనం చెప్పడానికి లేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ గొడవలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క హిస్టారికల్ గ్రీవియన్సెస్ ప్రకారం ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఈ యొక్క ధర్మం ప్రకారం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి ప్రకారం ఏంటంటే ర్యాడికలైజేషన్ ఒకటి పాకిస్తాన్ ఇంటర్ఫీరెన్స్ కారణంగా ఏంటంటే అక్కడ సమస్యాత్మైనటువంటి ప్రదేశాలు అనమాట సో దీనివల్ల కారణంగా ఏంటంటే డెవలప్మెంట్ చెందట్లేదు అంటున్నారు అనమాట సో మనం అలానే చూసుకుంటే ఈ యొక్క కాంప్లెక్స్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మాత్రం ఈజీగా రిజల్వ్ అవ్వట్లేదు అంటే పెద్ద పెద్ద సమస్యలు అనేవి రిజాల్వ్ అవ్వట్లేదు ఏది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసినప్పటికీ కూడా సో ఇప్పుడు ఏదైతే మనం మిత్ అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్ల పూర్తిగా ఇలాంటి అంశాలు అనేది వెనుకబడితే ఇప్పటికి ఇంకా ఏంటంటే అక్కడ కాశ్మీర్లో ఉన్న ప్రజలు దీని యొక్క అంశాన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం వల్ల వాళ్ళు ఇంకా తిరుగుబాటు చేసి మనకి మీద వ్యతిరేకత పొంది కాశ్మీర్కి సంబంధించి వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట అంటే అటువైపు వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట ఎవరు ఈ కాశ్మీరీ ముస్లిమ్స్ అనేవాళ్ళు తర్వాత మనం కంక్లూజన్ చూసుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది మనం చూస్తే కనుక ఇది యొక్క పొటెన్షియల్ ప్రాసెస్ అనమాట ఏది కాశ్మీర్ సంబంధించినటువంటి యొక్క కాన్ఫ్లిక్ట్ అన్నింటినీ ఉద్దేశంలో తీసుకొని ఆ రిమూవల్ చేయడానికి ఏంటంటే ఇది ఒక ప్రధానమైన కారణం ఏంగా ఏం చెప్తున్నారు టెర్రరిజం గురించి ప్రధానంగా కారణంగా చెప్తున్నారు కానీ అది అంత కరెక్ట్ అయినటువంటి అంశం కాదు తర్వాత ఈ యొక్క వైలెన్స్ మనం కనుక చూస్తే కనుక ఈ ఏది బాగా ఈ మధ్యకాలంలోనే ఇంకా ఎక్కువ అవుతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాతనే ఆ వైలెన్స్ అనేది యొక్క పోస్ట్ అనమాట తర్వాత ఎక్కువగా హింస అనేది ఎక్కువగా చెలదేవుతుంది చెప్పారు అనమాట సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే కూడా సేమ్ ఇది కూడా సిమిలర్గా అంటే కాశ్మీర్ త్రీల్లో ఉన్నటువంటి ఈ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏదైతే ఉందో రాజ్యాంగం కల్పించినటువంటి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దాన్ని తొలగించడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది చాలా వరకు దెబ్బతిన్నది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తుంది అని చెప్తున్నారనమాట సో ఈ యొక్క పీస్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏర్పాటు చేసి అంటే అబార్షన్ చేసిన తర్వాత పూర్తిగా దాన్ని అబాలిష్ చేసిన తర్వాత ఆ యొక్క పీస్ అనేది లేకుండా పోయింది తర్వాత ఈ యొక్క మన భారతదేశంలో ఇండియన్ యూనియన్ అనమాట అంటే మన భారతదేశం రకరకాల రాష్ట్ర అన్ని రాష్ట్రాల యొక్క కలయిక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనమాట సో ఈ యొక్క యూనియన్ అనేది ఏదైతే ఉందో బలహీన అనమాట అంటే కేంద్ర ప్రభుత్వానికి కనుక నచ్చితే దానికి ఇష్టానుసారంగా ఏ రాష్ట్రం అయినా కానీ దాని యొక్క అనుమతి లేకుండా దాని యొక్క స్టేటస్ కోడ్ అనేది మార్చగలిగే కెపాసిటీ ఉంది అంటే ఇది సమాఖ్య వ్యవస్థ కావచ్చు లేకపోతే యూనియన్ ఆఫ్ స్టేట్స్కి పూర్తి వ్యతిరేక వ్యతిరేకమైనటువంటి విధానం అనమాట సో దీంతో పాటు మనం చూసుకుంటే ఈ యొక్క లిబరల్ తర్వాత యొక్క అకామిడేటివ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఇండియన్ యూనియన్కి సంబంధించినటువంటి అలాంటి అన్ని అంశాలు కూడా తూట్లు పడిపోయే విధంగా ఈ యొక్క విధానం అనేది సాగిందనమాట ఆల్రెడీ మనం టైం టు టైం టు అన్లాక్ అనే దాని గురించి చూసాం ఈ యొక్క టైం టు అన్లాక్ ప్రకారం ఏంటి అంటే చాలామంది నాయకులను డిటెక్షన్ గురి చేశారు ఆ డిటెక్షన్ గురి చేసిన తర్వాత మెయిన్ మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ బయటకు వచ్చిన కొంతమందిని కూడా వాళ్ళ ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి యొక్క మీటింగ్లు కావచ్చు చర్చల్లో కావచ్చు పాల్గొనకుండా చూసే విధంగా కొన్ని చర్యలు జరుగుతున్నాయి దాంతోపాటు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క హైకోర్టులు కావచ్చు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన హైకోర్టు కావచ్చు మన భారతదేశంలో సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు కావచ్చు వాళ్ళు ఎక్కువగా దీనికి సంబంధించి యొక్క అంటే యొక్క రాజ్యాంగంగా జరిగినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీని అబాలిష్ చేయడానికి రాజ్యాంగపరమైనటువంటి కొన్ని తప్పులు జరిగినాయి ఆల్రెడీ మనం మార్నింగ్ చెప్పుకున్నాం అనమాట దీన్ని మనీ బిల్లుతో పాటు ఉపబిల్లుగా దాన్ని ప్రవేశపెట్టారనమాట డైరెక్ట్గా దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్ కింద దీన్ని రిలీజ్ చేయలేదు ఆ బిల్లుకి ఆ ఉప్పబిల్లుగా దీన్ని పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే రాజ్యసభలో ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు సో దాంట్లో ఒక లీగల్ ఫాల్ట్ అనేది ఉందన్నమాట సో ఇలాంటి అంశాలు ఇలాంటివే కాకుండా చాలా అంశాలు అనేవి ఉన్నాయన్నమాట కొంతమందిని డిటెన్షన్ గురి చేయటం కొంతమంది నిర్బంధానికి గురి చేయటం కొంతమంది అసలు ఎక్కడున్నారో కూడా తెలియకుండా చేయటం ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి కోర్టు కానీ హైకోర్టు కానీ ఎటువంటి కూడా అంటే ప్రతిస్పందన అనేది లేదనమాట ఇలాంటి అంశాల గురించి కొన్ని కొన్ని అంశాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ముఖ్యంగా సుప్రీంకోర్టుకు అయితే సుమోటోగా తీసుకునే అధికారం ఉంటుంది కానీ అలాంటి అంశాలు ఏమీ లేవన్నమాట సో ఇప్పుడు ఉన్న ప్రకారం వీళ్ళు ఏంటి చెప్తున్నారు అంటే ఇక యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క స్టేట్ ఫుడ్ అనే దాని అంటే దానికి రాష్ట్ర హోదా అనేది తిరిగి ఇవ్వాలి దాంతోపాటు ఎవరైతే డిటెన్షన్లో ఉన్నారో నిబంధానికి గురై ఉన్నారో ఆ నాయకులను అందరినీ కూడా విడిచిపెట్టి అక్కడ సాధారణమైన పరిస్థితి రావ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట ఎప్పుడు సాధారణమైనటువంటి పరిస్థితి వస్తాయి దాని రాష్ట్ర పరి రాష్ట్ర హోదా ఇచ్చినప్పుడు దాంతోపాటు అక్కడ ఉన్న ఎవరైతే నిర్బంధానికి గురైనటువంటి నాయకులను బయటికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అనే పరిస్థితులు సాధారణంగా అని చెప్తున్నాను అంటే లేదండి మళ్ళీ త్రీ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రీఎమెండ్ చేయాలన్నమాట సో ఇక్కడ మామూలు మనం జనరల్గా మాట్లాడుకుంటున్నామండి మరి ఈ ఆధార్లు మరి ఎలా రాస్తారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత ఎంతప్పటికీ అక్కడున్న ప్రజలు వాళ్ళు వీళ్ళని మాట్లాడుతున్నారు కానీ నైన్టీన్ నైన్టీ వన్లో ఎవరైతే యొక్క పండిట్స్ యొక్క ఓచకోత జరిగింది మరి అప్పుడు కనపడలేదా వీళ్ళకి అప్పుడు ఎంతమంది పండిట్స్ని ఓచకోత కోసారు ఎంతమంది పారిపోయి ఇక్కడికి వచ్చారు సో టెర్రరిజం అనేది దాన్ని ఏం తగ్గట్లేదు అంటున్నారు ఓకే ఒకప్పుడు మన భారతదేశ పౌరుడు ఎవరూ కూడా కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు లేదా కాశ్మీర్ అమ్మాయి మన భారతదేశంలో ఏ ఒక్కటిని పెళ్లి చేసుకున్నా కానీ ఆ అమ్మాయి అక్కడున్న పౌరసత్వాన్ని కోల్పోతుంది సో మనం ఏంటి మనకు ఆ యొక్క రక్షణ పరంగా మనమే ఇస్తాం ఏది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఈ యొక్క ఏది ఆర్మీ సపోర్ట్ ఉంటుంది ఏదైనా కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించిన సంస్యాలు మనమే చూస్తాము తర్వాత రక్షణ రంగానికి సంబంధించి మనమే రక్షిస్తాం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనమే సపోర్ట్ చేస్తాం కానీ మన భారతదేశంలో అంతర్భాగమైనటువంటి యొక్క కాశ్మీర్ మాత్రం మన భారతీయ పౌరులకు యాక్సెసిబుల్ కాదు వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ స్థలాన్ని కొనడానికి లేదు సో ఇలాంటి అన్ని అది అది మాత్రం సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం కాదా అది మాత్రం ఎవరు మాట్లాడలేదు అనమాట సో ఇలాంటివన్నీ మనం చాలా ఏంటంటే ఒకటి ఏదైనా అంశం జరిగిందనుకోండి దానికి కాంట్రవర్సీగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట అది మంచి అయినప్పటికీ కూడా కాంట్రవర్సీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు సో ఇక అంటే రకరకాలుగా ఉన్నాయి చాలామంది ఈ యొక్క ఆర్టికల్ని త్రీ సెవెంటీ అబాలిషన్ సపోర్ట్ చేస్తారు కొంతమంది వ్యతిరేకిస్తారు నేను సపోర్ట్ చేసే వాళ్ళు నేను ఫస్ట్ ఉంటాను అనమాట సో జస్ట్ నా వర్షం చెప్పాను దీన్ని దీని మళ్ళీ మీరు ఏ పెద్దగా ఏమనుకోదు జస్ట్ నా ఫీల్ చెప్పాను అంతే నెక్స్ట్ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎంజిఎన్ఆర్ఏ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అనేది ఇప్పుడు ఏంటంటే పూర్తిగా దాని యొక్క ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అయిపోతాయి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ యూజ్డ్ అప్ మాన్సూన్ ఎఫెక్ట్స్ వర్క్ అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఏంటి యాభై శాతం దానికి ఏదైతే కేటాయించారు అమౌంట్లో యాభై శాతం అమౌంట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట అయిపోయినాయి డబ్బులు అనేవి ఆ ఖర్చు సార్ దీనికి సంబంధించి ఎంజిఎన్ఆర్ఈ జిఎస్ కింద సో ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉందనమాట ఈ యొక్క మాన్సూన్ ఎఫెక్ట్స్ అనేవి వర్క్ అవైలబిలిటీ అనేది ఈ యొక్క మాన్సూన్ అనేది బాగా ఉండటం కా కారణంగా వర్క్ అనేది అందుబాటులో అందరికీ ఉందన్నమాట సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట ఒకసారి చూద్దాం ఈ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లేదా గ్యారంటీ యాక్ట్ అంటాం సో ఇది యొక్క మెయిన్ ఏం ఏంటంటే ఈ యొక్క ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళ యొక్క లైవ్లీ సెక్యూరిటీ కోసం ఆ రూరల్ పీపుల్కి లైవ్లీహుడ్ అనేది అందించడం అనమాట దానికి సంబంధించి ఇది కింద ఇంప్లిమెంటేషన్లో ఉండదంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ అండ్ డెవలప్మెంట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలని ఇలాంటి ఏ మినిస్ట్రీ కింద ఉంటాయి అనేది మనం ప్రతి యొక్క దాని గురించి చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా చెప్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దానికైనా చెప్పామన్నమాట సో దీని యొక్క సైలెండ్ అండ్ ఫోర్ ఫీచర్స్ ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే యొక్క ఎంప్లాయిమెంట్ లేదో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రోజులు అంటే అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్కి కొన్ని రోజులు వాళ్ళకి హౌస్ హోల్డ్కి వాళ్ళ యొక్క జీవనోభుద్ధి కోసం యొక్క గ్యారంటీ అనే లీగల్గా వాళ్ళకి ఉద్యోగ కల్పన అనేది చేయటం అనమాట దీని కింద ఒక సంవత్సరంలో వంద రోజులు అనేవి వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తారనమాట సో దీంతోపాటు అంటే జాబ్ కార్డ్ అనేది ఇవ్వటం జరుగుతుందనమాట ఈ జాబ్ కార్డ్ ప్రకారం వాళ్ళకు ఉద్యోగాల కేటాయింపు జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ జాబ్ కార్డ్ అనేది మనం గిన చూస్తే వాళ్ళకి ఆ వర్కర్స్ సంబంధించినటువంటి డిమాండ్ కావచ్చు అంటే తర్వాత రిసీవ్ వర్క్ అనేది ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ రిసిప్ట్ అంటే రిసిప్ట్ ప్రకారం అప్లికేషన్ ప్రకారం పదిహేను రోజుల పాటులో వాళ్ళు తీసుకుంటారనమాట దీన్ని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటారనమాట దీంట్ ఏంటంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే విలేజ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారనమాట ఆఫ్ వర్క్స్ అంటే ఏంటంటే దీన్ని ఐడెంటిఫైడ్ అండ్ ప్రయారిటీస్ ఎవరైతే ఉంటారో విలేజ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట అంటే ఎంజీఎన్ఆ కింద షెడ్యూల్ వన్లో ఇక కేటలాగ్ ఏ కేటలాగ్ బి ఏదైతే కేటగిరీ ఏ కేటగిరీ బి లేదా కేటగిరీ సి అనేది వీటితో పాటు ఏవేవి ఉన్నాయో ఒకసారి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి కేటగిరీ డి కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఏంటంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట సో కేటగిరీ ఏ కింద పబ్లిక్ వర్క్ రిలేటింగ్గా ఎన్ఆర్ఎం ఒకటి నెక్స్ట్ కేటగిరీ బి కింద ఇండివిజువల్ అసెస్ ఆఫ్ వనరబుల్ సెక్షన్స్ అనమాట సో క్యాటగిరీ అంటే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎన్ఆర్ఎల్ఎం యొక్క దానికి సంబంధించి నెక్స్ట్ ఏదైతే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నమాట ఏది యొక్క ఫుడ్ గ్రోన్ అంటే ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ సంబంధించి తర్వాత ఈ యొక్క ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ సెక్యూరిటీ సంబంధించినటువంటి చట్టాలు అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి అనమాట సో మనం చూస్తే కనుక ఈ యొక్క వేజెస్ అనేవి ఈ యొక్క స్టేట్ అనేది మినిమం వేజెస్ అనేవి మనం చూస్తే కనుక నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యాక్ట్ కింద యొక్క మినిమం వేజెస్ అనేవి స్టేట్ గవర్నమెంట్ అనేది ఇవ్వాలన్నమాట సో ఒకవేళ కనుక స్టేట్ గవర్నమెంట్ అనేది వాళ్ళకు ఉద్యోగ కల్పనలో ఫెయిల్ అయింది అనుకోండి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ముప్పై రోజులకి మనం వంద రోజులు చెప్పిన వంద రోజుల్లో ఫస్ట్ ముప్పై రోజులకి ఏం చేయాలంటే రోజుకు ఆ యొక్క ఈ మినిమం వేజ్ ఎంతైతే ఉందో దానికి సంబంధించి ఇరవై శాతం అనేది వాళ్ళు పని చేయపోయినా కానీ వాళ్ళు డబ్బులు కేటాయించాలి ఆ తర్వాత కూడా పీరియడ్లో కూడా వాళ్ళు గవర్నమెంట్ కనుక వాళ్ళకి పని కనుక కేటాయించకపోతే రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ సెవెంటీ డేస్కి వాళ్ళకి ఇచ్చే యొక్క మినిమం వేజెస్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అనేది వాళ్ళు పని చేయపై ఇవ్వాలన్నమాట దాంతోపాటు ఇంకా ఏంటంటే యొక్క ఈక్వల్ వేజ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైనటువంటి జీతపత్యాలు అనేవి ఇవ్వాలి మామూలుగా ఏంటంటే ఈ యొక్క అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్లో ఎలా చూస్తారంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి యొక్క ఏ వేజ్ డిఫరెన్స్ అనేది ఉండదు అన్నమాట కూలీల యొక్క వేతనాల్లో ఒక హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయన్నమాట సో దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క ఎంజిఎన్ఆర్ఈజియ్యే ప్రోగ్రాం కింద వన్ థర్డ్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు అయ్యి ఉండాలా తర్వాత ఈ యొక్క వర్క్ సైట్లో వాళ్ళకి అంటే క్రెచ్ కావచ్చు లేకపోతే క్రాచీ కావచ్చు లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేకపోతే షేడ్ అనేది అంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి నీడ ఆహారం తీసుకోవడానికి తినే తినడానికి సౌలభ్యం కలిగించే విధంగా మంచి ఒక తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట దీంతోపాటు ఇంకా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్ అనేది చూస్తే కనుక ఆ యొక్క గ్రామ పంచాయతీ ఏవైతే చెప్పారో ఆ గ్రామ పంచాయతీ చెప్పిన దాని ప్రకారమే ఆ వర్క్స్ అనేది అలాట్మెంట్ చేయడం అనమాట వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ యొక్క అధికారం అంతా ఏ వర్క్లు ఇవ్వాలి అనే అధికారం అంతా కూడా గ్రామ పంచాయతీ చేతిలో ఉంటుందన్నమాట సో దీంతోపాటు పాటు యొక్క వర్క్లకు సంబంధించి ఎంజిఎన్ఆర్ఈజిఏ కింద ప్రోగ్రాం కింద మనుషులకు మాత్రమే కేటాయించాలా మెషినరీ అనేది ఎలా చేయకూడదు అనమాట ఈ యొక్క వర్షంలో వర్క్లు చేసేటప్పుడు ప్రొక్రాయిన్లు కానీ క్రైన్లు కానీ అలాంటి వాటిని వాడకుండా మాన్యువల్గానే వాడే యొక్క విధంగా అంటే వాళ్ళకు ఆ ప్రొక్రాన్లు క్రైన్లు వాడితే ఏంటి వాళ్ళ యొక్క ఉద్యోగాలు అనేవి పోతాయి అనమాట సో ఈ యొక్క ఇది ఒక రిస్ట్రిక్షన్ అనమాట తర్వాత యొక్క ఏవైతే కొన్ని కొన్ని సమయాల్లో మాత్రమే ఆ యొక్క అంటే మనుషులు చేయలేని పనుల్లో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి మిషనరీ అనేది వాడాలి తర్వాత గ్రీవియన్స్ అడ్రస్ మిషన్ మెకానిజం అనేది ఉంటుందన్నమాట అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను చెప్పుకోవడానికి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి గ్రీవియన్స్ అడ్వా అడ్రస్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది అనమాట దాంతోపాటు ఏంటంటే సోషల్ ఆడిట్ అనేది మస్ట్గా ఉంటుందన్నమాట అంటే సోషల్ ఆడిట్ ఏంటంటే ఏ పంచాయతీ రాజ్ వ్యవస్థలో అంటే ఏ పంచాయతీల్లో ఎంతమందికి ఎంత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంతవరకు ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఎస్ స్కీమ్ అనేది ప్రభావవంతంగా వ్యవహరిస్తున్నారని ఆ సోషల్ ఆడిట్ అనేది మస్ట్గా జరుగుతూ ఉంటుంది సో ఇది ఎంజీఎన్ఆర్ఈజీ గురించి సో దాని ప్రకారం ఇప్పుడు ఏంటి అంటే యొక్క అజిం ప్రేమ్జీ అనేవాళ్ళు విప్లవకు సంబంధించినటువంటి యొక్క అజిం ప్రేమ్జీ అనేవాళ్ళు వాళ్ళకి రిపోర్ట్ అనేది ఇచ్చారనమాట దీనికి సంబంధించిన స్టడీ అని చేశారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన స్టేటస్ చూస్తే కనుక ఈ యొక్క వర్క్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందనమాట ఎట్లాగా ఈ యొక్క అగ్రికల్చర్ ఆపరేషన్స్ అనేవి యొక్క ఖరీఫ్ సీజన్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వర్క్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది ఎందుకని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట అర్బన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ లే డైలీ లేబర్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క రూరల్ ఏరియాకి వచ్చారు ఆ రూరల్ ఏరియాలో వాళ్ళు యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి పనులు చేయలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా ఆ యొక్క పనికి సరిపోయే విధంగా వాళ్ళకి అలవాటు లేదనమాట సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఈ యొక్క ప్రోగ్రామ్ కింద వాళ్ళు దాని మీద ఆధారపడుతున్నారు అనమాట సో ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అనేది యొక్క పూర్తిగా ఎలాట్ చేసిన మనీలో హాఫ్ ఆఫ్ ద మనీ అనేది ఖర్చు పెట్టింది అనమాట మొత్తం గవర్నమెంట్ అనేది మనం చూస్తే కనుక ఫార్టీ ఫోర్ థౌసండ్ క్రోస్ అనేది ఖర్చు పెట్టింది అనమాట సో ఇంకా రిమైనింగ్ అమౌంట్ అనేది అంటే హాఫ్ ఆఫ్ దగ్గర దగ్గర సిక్స్టీ సిక్స్ ఎబోనో ఇచ్చారు సిక్స్టీ సిక్స్ మళ్ళీ రీసెంట్గా ఒక ట్వంటీ అనేది ఇచ్చారు సో దగ్గర ఎయిటీ ఎయిటీ సిక్స్ థౌసండ్ అంటే ఎయిటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ అనేవి అలాట్ చేయడం జరిగిందనమాట సో ఈ యొక్క గ్రామ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో వనర్బుల్ ఏరియాలో ఆల్రెడీ ఈ యొక్క స్కీమ్ నుంచి అవి ఎగ్జాస్ట్ అయిపోయినాయి అనమాట అంటే వాళ్ళకు ఉపాధి కలిగించే విని లేని పరిస్థితుల్లో అంత హానికరమైనటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీస్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం కనుక ఆందోళన కింద చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంది అంటే ఇక గ్రామ పంచాయతీ మీద ఆధారపడుతూ ఇక సగానే సగం అనేది ఇప్పటికే ఆగస్టులోపే అయిపోయింది అనమాట ఇంకా రాబోయే కాలంలో ఉన్న రోజులు ఎక్కువ కానీ ఉన్న పని సంబంధించినటువంటి యొక్క వేతనం అనేది తక్కువ అనమాట సో ఇక వేజెస్ సిక్స్ స్కీమ్ కింద ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కన్నా ఈ యొక్క తక్కువ వేజెస్ అనేవి ఈ యొక్క వర్కర్లకు అన్ని రాష్ట్రాల్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీంతోపాటు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పేమెంట్స్ అనేవి బ్యాంక్ త్రూ ఇవ్వడం అనేది అనమాట అవి సరిగా ప్రధా ప్రాధాన్యత లేదనమాట ఇంతకుముందు ముందు బ్యాంక్స్ అనే బా ద్వారానే యొక్క ఎంజిఎన్ఆర్ఈజి స్కీమ్ జిఏ స్కీమ్ కింద ఏంటంటే డబ్బులు కేటాయించడం జరిగేదనమాట కానీ ఈ యొక్క కోవిడ్ నైంటీన్ కారణంగా యొక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి దాంతోపాటు కొన్ని కొన్ని ఏరియాల్లో ఏం చేస్తున్నారంటే బ్యాంకు పని అంటే కాల పరిమితి అన్ని తగ్గించారనమాట సో లిమిటెడ్ కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఏంటంటే ఆ ఓవర్ క్రౌడ్ అవ్వడం వల్ల వాళ్ళకి సరైనటువంటి ఆర్థిక వేతనాలు అనేవి అందట్లేదు అనమాట ఈ యొక్క వేతనాలు అనేవి అందట్లేదు అనమాట సో ఇది ఇవి దీంట్లో ఉన్నటువంటి ఆందోళన కలిగించే అంశాలు ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ యొక్క క్వశ్చన్ అనేది ఈ యొక్క అంశానికి సంబంధించిందే ఉందనమాట సో పుదుచ్చిరి నోటిఫైస్ యాక్ట్ రెగ్యులేట్ స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి యొక్క యాక్ట్ ఏదైతే ఉందో అది రెండు వేల పద్నాలుగు అంటే ఈ యొక్క స్ట్రీట్ వెండర్ అంటే లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద స్ట్రీట్ వెండర్ అనే యొక్క యాక్ట్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రొజెక్చర్ అనేది దానికి నోటిఫికేషన్ ఇచ్చిందనమాట ఈ యొక్క స్ట్రీట్ వెండర్ సంబంధించినటువంటి యాక్ట్ అనేది మేము అమలు చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క యాక్ట్ అనేదాన్ని కొత్తగా తీసుకొస్తానమాట ఈ యొక్క యాక్ట్లో ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్ సంబంధించినటువంటి కొన్ని కమిటీలు అనేవి ఉంటాయి అనమాట అంటే టౌన్ వెండింగ్ కమిటీ ఒకటి నెక్స్ట్ టౌన్ వెండింగ్ కమిటీ ఫర్ ఈచ్ జోన్ అండ్ వార్డ్ కింద ఇలాంటి ఈచ్ లొకాలిటీకి సంబంధించినటువంటి యొక్క కమిటీలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ కమిటీలు అనేవి ఎలా ఎన్నుకోవడం జరుగుతుందంటే ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వాళ్ళే వాళ్ళు ఆ యొక్క అధిక అంటే ఆ యొక్క కమిటీ హెడ్ని ఎన్నుకుంటూ ఉంటారనమాట సో దీనికి సంబంధించి యొక్క ఎవరైతే యొక్క ట్రీ యొక్క కమిటీకి సంబంధించి చూస్తే మనకు మున్సిపల్ కమిషనర్ కావచ్చు లేకపోతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైర్పర్సన్గా ఉంటారన్నమాట దాంతోపాటు ఈ యొక్క కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో యొక్క ఎవరైనా సచ్ చేసే మెంబర్స్ అనేవాళ్ళు మనం చూసుకుంటే అప్రాప్రియట్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ రిప్రజెంటేటింగ్ ఆర్ లోకల్ అథారిటీ కావచ్చు మెడికల్ ఆఫీసర్లు కావచ్చు అంటే మెడికల్ ఆఫీసర్లు వాళ్ళే కదా స్ట్రీట్ వెండర్స్ చేసే ఏవైతే ఒక అంటే రోడ్ల మీద యొక్క బజ్జి కొట్లు వాళ్ళు అమ్మేది ఏంటి వాళ్ళు అమ్మినప్పుడు ఆ యొక్క మెడికల్ ఆఫీసర్స్ అంటే అక్కడ అశుభ్రత అనేది లేకుండా చూడటం వాళ్ళ యొక్క అదే వాళ్ళ యొక్క అజమాయిషుల్లోనే ఉంటుంది దాంతోపాటు యొక్క ఎవరైతే మున్సిపల్ కమి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీంట్లో ఉంటారన్నమాట దాంతోపాటు ప్లానింగ్ అథారిటీ అంటారు ఉంటుంది అన్నమాట రోడ్ ప్లానింగ్ అథారిటీ ఉంటుంది ట్రాఫిక్ పోలీసులు ఉంటారు తర్వాత యొక్క స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు మార్కెట్ అసోసియేషన్ ఉంటారు తర్వాత టెండర్స్ అంటే ట్రేడర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళ కూడా ఈ యొక్క ప్రిస్క్రైబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీంట్లో భాగంగా ఉంటారనమాట సో ఈ యొక్క నెంబర్స్ అనేవాళ్ళు ఎలా అంటే నామినేటెడ్ రూపంలో యొక్క గవర్నమెంటల్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కావచ్చు కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉండకూడదన్నమాట వాళ్ళ యొక్క నామినేషన్ అనేది ఆ యొక్క స్ట్రీట్ వెండర్స్ యొక్క నామినేషన్ అంటే మనం చెప్పుకున్న వాళ్ళ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసర్ల కన్నా వాళ్ళది వాళ్ళకన్నా పది టె టెన్ పర్సెంట్ కన్నా తక్కువ అనేది వీళ్ళ యొక్క ఉండ కౌంట్ అనేది ఉండకూడదు అనమాట ఈ యొక్క ఇక ఏది ఫార్టీ పర్సెంట్ అనమాట నెంబర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిప్రజెంటింగ్ ద స్ట్రీట్ వెండర్స్ షెల్ నాట్ బీ లెస్ దాన్ ఫార్టీ పర్సెంట్ అంటే ఆ ఏరియాలో ఒక స్ట్రీట్ వెండర్స్ ఉంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ అనేది ఉండకూడదు అనమాట Who shall be elected బై ద స్ట్రీట్ వెండర్స్ themselves ఇన్ సచ్ మేనర్ as as, బి యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ అంటే ఇక చెప్పిన విధంగా వాళ్ళలో వాళ్లే ఎన్నుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఇవి ఈ యొక్క స్ట్రీట్ వెండర్కి సంబంధించినటువంటి యొక్క అంశాలనేవి సో ఈ యొక్క టౌన్ ప్లానింగ్ కమిటీ కనుక మనం చూసుకుంటే ఏంటంటే యొక్క లోకల్ జోన్స్ అనేవి అక్కడ ఏంటంటే ఏదైతే లోకల్ అథారిటీ కావచ్చు లేకపోతే డిజిగ్నేటెడ్ జోన్స్ అనేవి ఈ యొక్క వెండర్ జోన్స్గా ఉండేవి అనమాట సో ఇక సర్వేస్ అనేవి అంటే ఆ యొక్క స్ట్రీట్లో అనేవి ఎలా ఉంది ఆ వెండర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే లాభవంతంగా ఉందా పీరియాడికల్గా చెక్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ యొక్క కమిటీ అనేది చెక్ చేస్తూ ఉంటుంది తర్వాత ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వెండర్కి సంబంధించినటువంటి స్ట్రీట్ వెండర్లో ఏమైనా ఇష్యూస్ కానీ ప్రతి చోట ఏదైనా కానీ మనుషులు పనిచేసేటో సమస్యలు అనేవి ఉంటాయి ఆ సమస్యల పరిష్కారానికి వీళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చర్యలు తీసుకుంటూ అనమాట ఇక ఏవైతే నామ్స్ ఏదైతే స్పెసిఫైడ్ ప్రకారం యాక్ట్లో ఉన్నటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ అనేది ఖచ్చితంగా ఆ యొక్క ఎగ్జిస్టింగ్ స్ట్రీట్ వెండర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే జరిపి అకామిడేట్ వాళ్ళకి సరైనటువంటి యొక్క వస్తువులు కలిగించి వాటి వెండింగ్ జోన్స్గా చూస్తారనమాట సో ఏవైతే ఈ యొక్క రికమెండెడ్ లోకల్ లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క నా నో వెండింగ్ జోన్గా కొన్ని కొన్ని చోట వాటిని అక్కడ వంట చేయడం అంటే ఆ యొక్క వాళ్ళ అమ్మడానికి అవకాశం లేకుండా నో వెండింగ్ జోన్ కింద ఇస్తారనమాట వాటిని డిక్లేర్ చేస్తారనమాట సో దీని ప్రకారం ఏంటంటే అక్కడ ఏవైనా కానీ ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తీయకుండా చేయడమే ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో దీంతో పాటు ఏంటి అంటే ఈ యొక్క రైట్ అంటే మనకు కొన్ని సెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఏది రైట్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ కింద పన్నెండు మన యొక్క ఏదైతే ఎక్స్ సెక్షన్ పన్నెండు ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ అనేది నెక్స్ట్ రైట్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఫర్ ఏ న్యూ సైట్ ఆర్ ఏరియా ఆన్ రీ రీలొకేషన్ రీలొకేషన్ సంబంధించి అంటే వాళ్ళు ఒక ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో మార్చడం అలాంటి అంటే ఒక చోట ఆదాయంగా వంతంగా ఉంటే అత ఒక్కడినే కానీ అక్కడ పెట్టామంటే అతనే లబ్ధి అనమాట ఈ రొటేషన్ విధానం ద్వారా అంటే రోజుకొకళ్ళు మారుస్తూ ఉండటం వల్ల అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఏది క్లీన్లీనెస్ ఒకటి తర్వాత సివిక్ ఎమినెన్స్ కావచ్చు లేకపోతే పంచ ఏదైనా పేమెంట్స్ ఏవైతే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క చట్టపరిధిలోకే వస్తాయి అన్నమాట సో దాని ప్రకారం మనం ఆ క్వశ్చన్ అనేది మనం కనుక డిస్కస్ చేస్తే ఒకసారి చూద్దాం కానీ చూద్దాం ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద స్ట్రీట్ వెంటర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనే దానికన్నా మనం లెక్క ప్రకారం చూసుకుంటే ఏమడిగాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి మనం చాలా జాగ్రత్తగా చూడాలండి కరెక్టా ఇన్ కరెక్టా అని అడుగుతాడు దీన్ని బట్టే మనకు ఆన్సర్ తెలిసిన కానీ తప్పు పెట్టి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ద చైర్మన్ ఆఫ్ ద టౌన్ వెండింగ్ కమిటీ ఈజ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీకి సంబంధించిన వాళ్ళు కాదు మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్న యొక్క కమిటీ చైర్పర్సన్ ఎవరు ఉంటారు అంటే యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు యాజ్ ద కేస్ ఆఫ్ ద అంటే లేకపోతే చైర్పర్సన్గా ఉంటాడనమాట ఇది మా మున్సిపల్ కమిషనర్ ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాళ్ళు ఉంటారు సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట తర్వాత ఎవ్రీ లోకల్ అథారిటీ షెల్ ఇన్ అ కన్సల్టేషన్ విత్ ద ప్లానింగ్ అథారిటీ And on the recommendations of the Town Vending Committee, once in every five years, prepare a plan to promote a vocation of a street vendors. అంటే ఈ యొక్క సంబంధించి యొక్క ఏదే ప్లానింగ్ కమిటీ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క చర్యలు తీసుకుంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఆ టౌన్ ఎండింగ్ సంబంధించినటువంటి సహాయ సహకారాలతో ఆ ఒకేషన్ ఆ యొక్క స్ట్రీట్కి సంబంధించిన వెండాల్సిన మార్పులు చేయడం అనేది ఇది కరెక్టే సో టూ ఇస్ ద రైట్ ఆప్షన్ రిపోర్ట్ ఆన్ లెపోర్ట్స్ సైటింగ్ సోన్ అంటే లెపోర్ట్స్ సైటింగ్ సంబంధించినటువంటి అనేవి మనకు దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట ఈ రిపోర్ట్స్ మనం ఏ అంటారంటే అంటే వీటికి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్యాంతరా పాండార్స్ అనమాట యొక్క పాంతరా పార్డార్స్ అనే వాటిని మనం లెపోర్ట్స్ అంటాను ఇట్ సైంటిఫిక్ నేమ్ అనమాట సో ఈ యొక్క ఫ్యాక్ట్ కనుక మనం చూసుకుంటే లెపటి ప్రకారం చూస్తే ఇది యొక్క ఆల్రెడీ మనం సైంటిఫిక్ నేమ్ చెప్పుకున్నాం ప్యాంతరా పార్డర్స్ అనేదాన్ని చెప్పుకున్నాం సో ఇవి ఏంటి అంటే ఇవి యొక్క పిల్లి జాతికి సంబంధించినటువంటి ఈ యొక్క జీవ జీ జి జంతు సంబంధించినవి సో ఈ యొక్క ఎక్కువగా ఎక్కడ ఉండే అంటే ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఈ యొక్క ఏవైతే అరణ్య ప్రాంతాల్లో ఏంటంటే సవాన్న నెక్స్ట్ స్క్రూబ్ ల్యాండ్ గ్రాస్ ల్యాండ్ రాకీ ఏరియా ఇన్లాండ్ క్లిఫ్స్ మౌంటైన్స్ పీక్స్ డిజర్ట్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క ఏవైతే లెపార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఈ యొక్క నైన్ దీంట్లో నైన్ సబ్పీసెస్ అనేవి ఉన్నాయి అనమాట అంటే నైన్ తొమ్మిది రకాలైనటువంటి జాతులు అనేవి ప్రత్యేకమైనటువంటి జాతులు అనేవి ఉన్నాయి అనమాట ఇవి ఎక్కువగా కూడా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయంటే అంటే ఆఫ్రికా ఆసియా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి సో రెండు వేల పదిహేను జనాభా లెక్కల ప్రకారం ఇవి మొత్తం పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు పాపులేషన్ అనేది ఉందన్నమాట మధ్యప్రదేశ్ మన రాష్ట్రంలో హైయెస్ట్ లెపోడ్ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ ఆ తర్వాత కర్ణాటక తర్వాత మహారాష్ట్ర అనమాట సో మనకు ఫీచర్స్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఇది ఒక మస్క్యులర్ బాడీ పెద్ద అంటే ఎన్లాంగేట్ అంటే పొడవుగా ఉన్నటువంటి ఒక జంతుజాలం అనమాట ఇది సో ఇది ఏంటి అంటే ఈ యొక్క క్యాట్ జాతిలోనే పెద్ద జంతువులు అంటే యొక్క పిల్లి జాతికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద జంతువులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క పులులు సింహాలకు సంబంధించి దాంట్లో ఉన్న వాటిలో చిన్నదనమాట ఇది సో దీనికి ప్రకారం చూస్తే ఏంటంటే ఈ యొక్క ఇయర్స్ షార్ట్ అంటే దీని యొక్క చెవులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి సో ఈ యొక్క టిపికల్ రీజన్ ఆఫ్ ద కోట్ అనేది అంటే ఈ యొక్క ప్రదేశాన్ని బట్టి ఏంటంటే అంటే వీటి యొక్క యొక్క అంటే అవయవ సౌష్టం కావచ్చు యొక్క శారీరక ధర్మాలు అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క ప్రాంతాల్లో బాగా చల్లగా ఉన్న చోట వీటి యొక్క అంటే యొక్క చుట్టూ ఏంటంటే బొచ్చు అనేది ఉంటుంది తక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే బాగా ఎండగా ఎండగా ఉన్న చోట అంత ఎక్కువగా బొచ్చ అనేది ఉండదు అనమాట వాటి యొక్క చర్మం కిందగా చూసుకుంటే అంత మందంగా దళసరిగా ఉండదనమాట సో ట్రాపికల్ రీజన్స్ ఏంటంటే ఈ యొక్క కొన్ని బాగా సన్నగాను తర్వాత ఏంటి అంటే బాగా వేరేంటంటే క్లోడర్ క్లైమేట్లో ఏదైతే ఉన్నాయో ఫర్ అనేది ఆ యొక్క మోపురు అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎక్కువగా లాంగ్గా డెన్సిటీగా పరిగెత్తడానికి అవకాశం ఉండే విధంగా సో దీంట్ దీంట్లో కొన్ని ఒక ఒక రకమైనటువంటి యొక్క వ్యాధి అనేది ఉండ ఉంటుంది అనమాట మెలానిజం అనే వ్యాధి అనేది కామన్గా అక్కడ అవుతూ ఉంటుంది ఈ యొక్క లెపాడ్లో దీని ప్రకారం ఏంటంటే ఆ స్కిన్ యొక్క యానిమల్ అనేది బ్లాక్ ఇన్ కలర్ మొత్తంగా కూడా నల్లగా ఉంటుంది అనమాట సో దానివల్ల ఏంటి అంటే అది అంటే అది ఒక ఏదైతే ఆ మెలనిన్ అనేది ఆల్రెడీ మనం యొక్క ఈ రూట్ వాట్స్లో ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ యొక్క మెలనిజం అనేది మెలన్ అంటే ఏంటంటే ఒక మన వర్ణకం అనమాట మన శరీరంలో ఉన్నటువంటి యొక్క టిష్యూలో ఉన్నటువంటి కలర్ని డిసైడ్ చేసేది అదే అని చెప్పాం సో అలాంటి కారణం వల్ల వీటిని ఏమంటారు అంటే కొన్ని వాటిని ఏంటి బ్లాక్ ప్యాంతర్స్ అంటారు జాగ్వర్స్ అని అంటాం అనమాట వాటిని సో ఇది ఈ యొక్క లెక్క ప్రకారం మనం యొక్క వీటి ప్రకారం చూస్తే కనుక ఇవి యొక్క చాలా వరకు ఏంటంటే థ్రెట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ యొక్క ప్రపంచ అంటే మనుషుల దగ్గర నుంచి ఇవి ఎక్కువగా జనావాసాల్లో హ్యూమన్స్ దగ్గర రావటం వల్ల హ్యూమన్స్ నుండి తర్వాత వీటిని ఏంటి అంటే యొక్క ఇల్లీగల్ ట్రేడింగ్ అనే దాన్ని ఉపయోగిస్తారనమాట వీటి జాతికి సంబంధించిన వాటిని సో ఇవి చాలా వరకు అనమాట ఇది కన్జర్వేషన్ స్టేటస్ కింద చూసుకుంటే షెడ్యూల్ వన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో ఉంది తర్వాత అపెండిక్స్ వన్ కన్వర్జ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్స్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫనా అనే దాని కింద ఫనా అండ్ ఫ్లోరా అనేది సైట్స్ అనే దాని కింద కూడా ఇది ఎపెక్స్ అంటే ఎపెండిక్స్ వన్లో ఉందనమాట వనరబుల్ అనమాట ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది ఏ దేంట్లో ఐయూసిఎన్ రెడ్ లిస్ట్లో ఇది హైయెస్ట్ ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉందనమాట అపెండిక్స్ టూ ప్రకారం కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అనే సీఎంఎస్ దీని కింద కూడా ఈ యొక్క ఎపెండిక్స్ టూలో లో భాగంగా అంటే దాంట్లో ఆ లిస్టులో ఉందనమాట ఇది సో దీంట్లో వచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం చూసుకుంటే ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఫ్యాంతరా పారాస్ విచ్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ లెపార్డ్స్ దే ఆర్ నాట్ ఆ ఫౌండ్ ఇన్ అ వైల్డ్ ఇన్ ఇండియా సిమిలర్ టు చీతా అంటే ఇది వైల్డ్ ఇన్ ఇండియా అన్నాడు నాట్ ఫౌండ్ అన్నాడు ఇది నాట్ ఫౌండ్ కాదండి ఫౌండ్ అవుతుంది దొరుకుతుంది చీత అనేది దొరకదు కానీ మనకు మన భారతదేశంలో ఉండదు కానీ ఇది మాత్రం ఉంది ఇది రాంగ్ స్టేట్మెంట్ సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట దే ఆర్ లిస్టెడ్ ఏ నియర్ థ్రెట్ అండర్ ద యూ ఐయూసీఎన్ ఐయూసీఎన్లో నియర్ థ్రెట్ కాదండి మనం ఆల్రెడీ ఇందాక చెప్పాం వనరుబుల్ సిచ్యువేషన్లో ఉందని చెప్పాం సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అనమాట వాడు ఏమడిగాడు కరెక్ట్ స్టేట్మెంట్ అనేది కావాలని చెప్పాడు సో రెండు రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి నైదర్ వన్ నాట్ టూ సో ఇవాళ మన లాస్ట్ సెషన్ ఏంటంటే ప్రాక్టీస్ సెషన్లోకి వస్తే కనుక ప్రాక్టీస్ బిట్స్ బిట్స్లోకి వస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ పేస్ ఆర్టికల్ వన్ టూ త్రీ అంటే వన్ ట్వంటీ త్రీ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ మేక్ అంటే తయారు చేసే అధికారం అన్నమాట మనం ఇందాక చెప్పాం కదా ఆర్డినెన్స్ అంటే ఏంటో సో అది నెక్స్ట్ ఆర్టికల్ టూ వన్ త్రీ అంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ప్రకారం ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ నెక్స్ట్ ఆర్టికల్ టూ వన్ ఫోర్ టూ ఫోర్టీన్ హైకోర్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఆల్రెడీ ఇంతకుముందు టూ ఫోర్టీన్ చెప్పుకున్నాము హైకోర్టు ఆఫ్ స్టేట్ అని టూ ఫార్టీ వన్ అనేది ఈ యొక్క నెంబర్ రివర్స్ చేస్తే మనం ఇంతకుముందు ఆర్టికల్స్లో వచ్చినప్పుడు చెప్పాం నెంబర్ రివర్స్ చేస్తే ఈ యూనియన్ టెరిటరీకి సంబంధించిన హైకోర్టుస్ అని చెప్పాం సో ఈ రెండు కరెక్టే ఈ యొక్క ఇది కూడా చూడండి ఈ యొక్క నెంబర్ చేంజ్ చేస్తే ఆర్టికల్ వన్ టూ త్రీ అనేది చూస్తే కనుక ప్రెసిడెంట్ సంబంధించి సంబంధించింది సో ఈ యొక్క ఆర్టికల్ టూ వన్ త్రీ ఈ యొక్క జస్ట్ ఈ టూ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తే అంటే ఈ రెండింటిలో అయితేనేమో హైకోర్టు సంబంధించినైతేనే లాస్ట్ టూ నెంబర్స్ దీంట్లో అయితేనేమో ఫస్ట్ టూ నెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తే ఈ యొక్క స్టేట్కి అంటే యొక్క ప్రెసిడెంట్ అయితేనేమో కంట్రీకి ఈ యొక్క గవర్నర్ అయితేనేమో స్టేట్కి సంబంధించింది అనమాట సో ఈ రెండు ఇంటర్వ్యూ జనర్లు చేయడం వల్ల ఇది ఏర్పడినాయి అనమాట సో ఈ ఫోర్ స్టేట్మెంట్ అంటే ఫోర్ పేరింగ్ అనేది కరెక్ట్ అనమాట సో మన రైట్ ఆప్షన్ ఇస్ డి అనమాట వన్ టూ అండ్ త్రీ వడియాగడ్డ కరెక్ట్లీ మ్యాచ్ అని నాలుగో కూడా కరెక్ట్గా మ్యాచ్ చేస్తాను మ్యాచ్ చేయండి అనమాట నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనమాట వడేవాడి గడ్డ కరెక్ట్ అనేది అడిగాడు చూడాలి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటివ్ అండ్ విత్ నో రిప్రజెంటేషన్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇది తప్పండి అంటే రాజ్యసభలో వీళ్ళకి మెంబర్స్ అనేవాళ్ళు లేరన్నా ఆల్రెడీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీ అయ్యి విత్ లెజిస్లేటర్ కరెక్ట్ ఇది లెజిస్లేటర్ ఇంత ముందు జమ్మూ అండ్ కాశ్మీర్కి నలుగురు ఈ రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు ఎంపీలు అనేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళనే ఇప్పుడు కూడా యొక్క ఎంపీలుగా కంటిన్యూ చేస్తున్నారు అనమాట సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ద హైకోర్ట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీస్ ఎస్ ద కామన్ హైకోర్ట్ ఫర్ బోత్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ కరెక్ట్ ఇది స్టేట్మెంట్ కరెక్ట్ సో అక్కడ కరెక్ట్ అడిగారు కాబట్టి ఓన్లీ బీ ఈస్ ద రైట్ ఆప్షన్ సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే ఎంజిఎన్ఆర్జి అంటే స్కీమ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద మనం చూస్తే ఏంటి అంటే ది స్కీమ్ గ్యారంటీస్ వేజెస్ ఎంప్లాయ్ టు ద అడల్ట్ మెంబర్ ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ డేస్ వన్ ఫిఫ్టీ డేస్ కాదండి హండ్రెడ్ డేస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది హండ్రెడ్ డేస్ రాంగ్ స్టేట్మెంట్ ఇది అకార్డింగ్ టు ద స్కీమ్ హాఫ్ ఆఫ్ ద బెనిఫిషియరీస్ మస్ట్ బీ ఉమెన్ హాఫ్ ఆఫ్ ద బెనిఫిషియరీస్ కాదండి వన్ థర్డ్ బెనిఫిషియరీస్ మాత్రమే ఉమెన్ అనమాట అంటే ఒకటి బై మూడు వంతు మాత్రమే ఒక ఆడవాళ్ళకి వాళ్ళకి కేటాయింపులు జరుగుతాయని చెప్పాము మనం ఇందాకనే చెప్పుకున్నాం ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం అండి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా చెప్పుకున్నాం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కాదు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం ఈ మూడు స్టేట్మెంట్లు తప్పే సో వాడు ఏమడిగాడు మనల్ని ఇన్కరెక్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో వన్ టూ అండ్ త్రీ ఆర్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ సో ఇవ్వండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్